కర్ణాటక కొత్త సీఎం కుమారస్వామి భార్య సినిమా నటి రాధిక అని తెలియగానే అందరూ సోషల్ మీడియాలో ఎవరి రాధిక అని చెప్పేసి సోషల్ మీడియాలో సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. కానీ ఆ రాధిక అనే అమ్మాయి హీరోయిన్గా పరిచయమైంది తెలుగు సినిమాతోనే. ఒక్కసారి ఆ రాధిక గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు కర్ణాటక కొత్త సీఎంగా జేడిఎస్ నేత కుమారస్వామి ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం మనకు తెలిసిందే. బుధవారం 12:30 ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకారానికి సోనియా, రాహుల్, తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటు పలు ప్రాంతీయ పార్టీల నేతలు హాజరవుతున్నారు. కుమారస్వామి సీఎంగా అవుతున్న నేపథ్యంలో ఆయన భార్య రాధికా కుమారస్వామి గూగుల్లో ట్రెండ్ అవుతున్నారు. కన్నడ సినీ పరిశ్రమలో రాధిక అందరికీ తెలుసు. ఆమె నటి మరియు నిర్మాతగా వ్యవహరించారు. 12 ఏళ్ల క్రితం అంటే 2006 ఆమె కుమారస్వామిని పెళ్లాడారు. వీరికి ఓ కూతురు ఉంది. ఆమె పేరు షమికా కే స్వామి. రాధికా కుమారస్వామి 2002 నీలమేఘ శ్యామతో కన్నడ సినిమా పరిశ్రమలో అడుగుపెట్టారు. అయితే హీరోయిన్గా తొలి చిత్రం మన తెలుగు సినిమా అయిన భద్రాద్రి రాముడు. ప్రస్తుత జూబ్లీహిల్స్ శాసనసభ్యుడు సినీ నిర్మాత మాగంటి గోపీనాథ్ 2004 రాధికా కుమారస్వామిని తన సొంత చిత్రం భద్రాద్రి రాముడు చిత్రం ద్వారా పరిచయం చేశారు. ఈ చిత్రానికి దర్శకుడు సురేష్ కృష్ణ, హీరో నందమూరి తారకరత్న. 9వ తరగతి చదవగానే ఈ ఫీల్డ్లోకి వచ్చింది. 31 ఏళ్ల రాధిక 30కి పైగా సినిమాలలో నటించారు. పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. అప్పట్లో రాధిక రాజకీయాల్లోకి వస్తారని కొన్నేళ్ల క్రితం ప్రచారం జరిగింది. కానీ ఆమె సుముఖంగా లేదని అప్పుడే వార్తలు వచ్చాయి. రాధికా కుమారస్వామి చివరి చిత్రం ఈశ్వర్ వివాహం నేపథ్యంలో ఆ సినిమా తర్వాత బయటకు రాలేదు. ఆమెకు 2006 పెళ్ళయింది. కుమారస్వామికి 58 ఏళ్ళు, అతని భార్య రాధికా కుమారస్వామికి 31 ఏళ్ళు. 2005 రాధికా కుమారస్వామిలకు పరిచయమైంది. 2006 ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. పెళ్ళైన 4 ఏళ్ల తర్వాత అంటే 2010 అందరికీ వివాహం గురించి తెలిసింది. తమిళ సినిమాల్లోనూ ప్రతిభ అటు రాధిక ఇటు కుమారస్వామిది, ఇద్దరిది 2వ వివాహమే. రాధిక 2000 ఆమె రతన్ కుమార్ను పెళ్ళాడారు. అప్పటికి ఆమె వయస్సు 14. 2 ఏళ్లకు రతన్కు హార్ట్అటాక్ వచ్చింది. అతను 2002 కన్నుమూశాడు. కుమారస్వామి 1986 అనితను వివాహం చేసుకున్నారు. వీరికి నిఖిల్ గౌడ, మన తెలుగు సినిమా జాగ్వార్ అనే సినిమాలో నటించిన హీరో నిఖిల్ గౌడ కుమారుడు వీళ్ళిద్దరికీ ఉన్నారు. సో సీఎం కుమారస్వామి భార్య రాధిక మన తెలుగు చిత్రం ద్వారానే పరిచయం అయిందనే విషయం మనకు తెలిసిపోతుంది. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.